ఈరోజు మీకు టమాటో నువ్వుల పొడి పచ్చడి తయారు చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు 5-6 టమాటాలు, నువ్వులు, వెల్లుల్లి, వెల్లుల్లి రెబ్బలు ఇలా తీసి పెట్టుకోవాలి. కరివేపాకు, కొంచెం చింతపండు గుజ్జు, ఎందుకంటే ఇవి హైబ్రిడ్ టమాటాలు కాబట్టి, పోపు దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అలాగే పసుపు, కొద్దిగా కారం, కలర్కి సాల్ట్. ముందుగా మనం కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. నూనె తాగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం అందులో నువ్వులు వేద్దాం. ఇప్పుడు మనం ఇందులో ఈ నువ్వులు యాడ్ చేసుకుందాం. ఈ నువ్వులు ఇవన్నీ చక్కగా రోస్ట్ అవ్వాలి. ఈ టమాటో పచ్చడి ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇలా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇందులోనే మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఈ టమాటోస్ని మగ్గించుకుందాం. ఈ టమాటోస్ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కాగింది మనం ఈ టమాటోస్కి ఈ పచ్చడికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాం. ఈ టమాటో ముక్కలు మెత్తగా అయిపోవాలి. ఇలా కాసేపు మగ్గించుకుందాం. చూడండి, టమాటో చక్కగా మగ్గిపోయింది. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులో, ఈ హైబ్రిడ్ టమాటా కాబట్టి కొద్దిగా చింతపండు గుజ్జు వేస్తున్నాను. అలాగే కొంచెం కలర్ గురించి కారం వేస్తున్నాను. ఇలా మగ్గిన టమాటోస్ని ఫస్ట్ మనం ఇలా ఈ డ్రై వాటిని, పోపు దినుసుల్ని మిక్సీలో వేసుకున్న తర్వాత ఈ టమాటో గుజ్జును కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం మిక్సీలో వేసేసుకోవడమే. టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. టమాటో నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మరీ మెత్తగా రుబ్బకూడదు, కొంచెం గరుకుగా రుబ్బాలి. థ్యాంక్ యూ.